హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన మిత్రులందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. నేను మీ తెలుగు మాస్టర్ సుమన్ మాస్టర్ని. సరే, ఇప్పుడు ఈ తెలుగు బాట చెప్పాం కదా, డూడు బసవన్న, తర్వాత ఎంత మంచి వారమ్మ, ఇంకేమేమైతే పెండింగ్లో ఉన్నాయో అవి అయిపోయిన తర్వాత 6వ తరగతి మొత్తం మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత 8th క్లాస్ టెక్స్ట్ బుక్లోకి ఇప్పుడు వెళ్తున్నాం. దాని తర్వాత టైం ఉంటే అంటే టైం ఉంటుంది, తర్వాత 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు, 7th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు ఇవి కూడా మీకు ఇస్తాను. ఓకే, సరే, ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, డూడు బసవన్న ఈ పాఠం నుంచి ఇప్పుడు మనం మొదటగా టెస్ట్ సిరీస్ని ప్రారంభిస్తున్నాం. ఎప్పటిలాగానే ఒక పెన్ను పేపరు ముందు పెట్టుకుని కూర్చోండి. ఈ దీనికి సంబంధించినటువంటి జవాబుల్ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇస్తున్నాను, వెళ్ళి చూసుకోండి. టెస్ట్ అంతా పూర్తయిన తర్వాత వెళ్ళి చూసుకుంటే మంచిది, ఎన్ని బిట్లు అయితే మనం తప్పు చేశామో. చూడండి, డ్యామ్ షూర్గా పెర్ఫెక్ట్గా ఇవి మాత్రము నేను డ్యామ్ షూర్గా ఆన్సర్ చేశాను అన్న బిట్స్ కాకుండా కొంచెం ఇవి అయి ఉంటే ఏమో అని అనుమానంతో మీరు ఆన్సర్ చేసేవి, ఇంకా తప్పు పెట్టినవి, వాటిని మరొకసారి మీరు వీడియో అయిపోయిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి, 2-3 సార్లు చూసుకోండి. వీటి పీడిఎఫ్లు మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు పీడిఎఫ్లు అనేవి వస్తాయి. సరే, ఇకపోతే మరి ఇంకా ఆలస్యం చేయొద్దు, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. డూడు బసవన్న ఈ పాఠ్యభాగం నుంచి మొదటి బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 1, డూడు బసవన్న పాఠం ఇతివృత్తం ఏమిటి? ఇదే బిట్టు మీకు ఎగ్జామ్లో అడిగితే జవాబుకి మీరు దేన్ని గుర్తిస్తారు? సహానుభూతి లేదా జీవిత చిత్రమా, నైతిక విలువల, భాషాభిరుచ? సరైన జవాబుని గుర్తించండి. సరైన జవాబుని గుర్తించండి. తర్వాత 2వ బిట్ చూస్తున్నా, గూడు బసవన్న పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది? మీకు అవసరమైనప్పుడు వీడియో ఒకవేళ ఫాస్ట్గా వెళ్తుంది అనిపిస్తే మీకు అవసరమైనప్పుడు వీడియో పచ్ చేసుకోండి, పచ్ చేసుకుని చూసుకోండి. డూడు బసవన్న పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది? కథా ప్రక్రియకి చెందుతుందా, సంస్కృతి లేదా పద్యము లేదా చారిత్రక కథ? ఈ 4 ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్లలో సరైన ఆప్షన్ ఏదో గుర్తించండి. బిట్ నెంబర్ 3, డూడు బసవన్న పాఠం కవి లేదా కవయిత్రి ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య గారు, డాక్టర్ రావూరి భరద్వాజ గారు, ఆతుకూరి మొల్ల, సత్యం శంకరమంచి? సరైన ఆప్షన్ గుర్తించండి. డూడు బసవన్న పాఠం రచయిత ఎవరు? బిట్ నెంబర్ 4, గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? డూడు బసవన్న, మర్రిచెట్టు, అక్షరం, మమకారం? సరైన జవాబుని గుర్తించండి. నెంబర్ 5, క్రింది వాటిలో జాతీయాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 తిలోదకాలు ఇవ్వటం, ఆప్షన్ 2 గంగడోలు, ఆప్షన్ 3 కనుమరుగు కావటం, ఆప్షన్ 4 మొదటి ఆప్షన్ మరియు 3వ ఆప్షన్ రెండు సరైనవి. ఈ 4 ఆప్షన్లలో సరైన ఆప్షన్ని గుర్తించండి. బిట్ నెంబర్ 6,
సంక్రాంతి పర్వదినాలలో మన ఇంటి ముంగిళ్ళ ముందు ఎవరెవరు కనిపిస్తారు? హరిదాసులు, గంగిరెద్దుల వాళ్ళు, సోదమ్ములు, అంటే హరిదాసులు మరియు గంగిరెద్దు వాళ్ళు, ఆప్షన్ 1. ఆప్షన్ 2, సోదమ్ములు మరియు పాములను ఆడించేవారు. ఆప్షన్ 3, పగటి వేషగాళ్ళు మరియు చిలుక జ్యోతిష్యం చెప్పేవారు. ఆప్షన్ 4, పైవారందరూ. సరైన జవాబుని గుర్తించండి. బిట్ నంబర్ 7, 7వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. రావూరి భరద్వాజ గారి తొలి కథ ఏది? ఆప్షన్ 1, విమల. ఆప్షన్ 2, ఉడుతమ్మ ఉపదేశం. ఆప్షన్ 3, కీలుగుర్రం. ఆప్షన్ 4, కరిమ్రింగిన వెలగపండు. సరైన జవాబుని గుర్తించండి. రావూరి భరద్వాజ గారి తొలి కథ కింది వాటిలో ఏది? అన్నది బిట్టు. ఇకపోతే బిట్ నంబర్ 8, రావూరి భరద్వాజ గారి కరిమ్రింగిన వెలగపండు అన్నది అతని తొలి కథ లేదా నవల లేదా నాటిక లేదా పిల్లల కథ? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. మరి కరిమ్రింగిన వెలగపండు అనేది రావూరి భరద్వాజ గారి తొలి కథ, నవల, నాటిక, పిల్లల కథ? ఏది జవాబు అయి ఉంటుంది? సరైన జవాబుని గుర్తించండి. తొమ్మిదో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఉడుతమ్మ ఉపదేశం అనేది రావూరి భరద్వాజ గారి ఆప్షన్ 1 తొలి కథ, ఆప్షన్ 2 నవల, ఆప్షన్ 3 నాటిక, ఆప్షన్ 4 పిల్లల కథ. సరైన జవాబుని గుర్తించండి. బిట్ నంబర్ 10, జలప్రలయం అనేది రావూరి భరద్వాజ గారి తొలి కథ, ఆప్షన్ 2 నవల, ఆప్షన్ 3 నాటిక, ఆప్షన్ 4 పిల్లల కథ. సరైన జవాబుని గుర్తించండి. బిట్ నంబర్ 11, రావూరి భరద్వాజ గారి బాహుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ అవార్డు ఎప్పుడు వచ్చింది? 2010వ సంవత్సరంలో వచ్చింది, 2011వ సంవత్సరంలో వచ్చిందా, 2012 లేదా 2013? రావూరి భరద్వాజ గారి బాహుడురాళ్ళు నవల జ్ఞానపీఠ అవార్డుని ఎప్పుడు అందుకుంది అన్నది బిట్టు. అదే ఎప్పుడు వచ్చింది? బిట్ నంబర్ 12, అపరిచితులు అనేది రావూరి భరద్వాజ గారి కథా సంపుటి లేదా నవల లేదా నాటిక లేదా పిల్లల కథ? సరైన జవాబుని గుర్తించండి. బిట్ 13, జీవన సమరం అనే వ్యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుంచి తీసుకున్న పాఠం క్రింది వాటిలో ఏది? ఇవన్నీ మనకు అనవసరం. స్ట్రైట్గా బిట్టు మనం చూసుకుంటే జీవన సమరం అన్న గ్రంథం నుంచి వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? డూడు బస్వన్న, మర్రి చెట్టు, అక్షరం, మమకారం. సరైన జవాబుని గుర్తించండి. బిట్ నంబర్ 14, కఠిన పదాలు వాటి అర్థాలలో సరైనది ఏది?
ఆప్షన్ 1 మకాం అనగా అర్థము నివాసము, ఆప్షన్ 2 కనుమరుగు అనగా అర్థము నాశనం, ఆప్షన్ 3 ఆప్యాయం అనగా అర్థము వాత్సల్యం, ఆప్షన్ 4 అన్నీ సరైనవే. ఇలా ఉన్నాయి 4 ఆప్షన్లు ఉన్నాయి, వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. చూస్తున్నా అయిన దానికి కాని దానికి కాలు దువ్వడం మంచిది కాదు. గీత గీసిన పదానికి అర్థము ఏమిటి? ఆప్షన్ 1 తగువుకు సిద్ధపడడం, ఆప్షన్ 2 వ్యవసాయానికి సిద్ధపడటం, ఆప్షన్ 3 కాలును దువ్వుకోవటం, ఆప్షన్ 4 అన్నీ సరైనవే. సరైన జవాబుని గుర్తించండి. పదహారవ బిట్టు, తిలోదకాలు పదంలోని సంధి ఏది? వృద్ధి సంధి, గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, యనాదేశ సంధి. సరైన జవాబును గుర్తించండి. ఇకపోతే 17వ బిట్టు, రావూరి భరద్వాజ్ గారు అందుకున్న పురస్కారం క్రింది వాటిలో ఏది? కళాప్రపూర్ణ, ఆప్షన్ 2 సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, ఆప్షన్ 3 లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన జవాబుని గుర్తించండి. బిట్ నెంబర్ 18, రావూరి భరద్వాజ్ గారి మాయ జలతారు నవలకు పాకుడురాళ్ళు అని పేరు పెట్టిన వారు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 చలం, ఆప్షన్ 2 శ్రీశ్రీ గారు, ఆప్షన్ 3 షీలా వీర్రాజు గారు, ఆప్షన్ 4 విశ్వనాథ సత్యనారాయణ గారు. సరైన జవాబుని గుర్తించండి. బిట్ నెంబర్ 19, రావూరి భరద్వాజ్ గారు ఏ పత్రికకు పనిచేశారు? ఆప్షన్ 1 జమీన్ రైతు, ఆప్షన్ 2 సమీక్ష, ఆప్షన్ 3 చిత్రసీమ, ఆప్షన్ 4 అన్ని. సరైన జవాబుని గుర్తించండి. చూడండి, ఎగ్జామ్లో బిట్టు ఇలాగ నేను అడిగినట్టుగా రాదు కదా, అది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు. ఏదైతే కంటెంట్ని నేను ఇక్కడ బిట్ రూపం మీకు ఇస్తున్నానో ఆ కంటెంట్ నుంచి ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి, రావూరి భరద్వాజ్ గారు ఏ పత్రికకు పనిచేస్తారని 3 పత్రికలు ఇచ్చాను. ఆ 3 పత్రికలు ఇవ్వకుండా ఏదో ఒక పత్రిక అడగచ్చు, లేకపోతే వివిధ కవులు అంటే వివిధ సాహితీమూర్తులు వారు పనిచేసినటువంటి పత్రికలు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగచ్చు. అంతే బిట్టు ఇంకొకరు అలాగే ఇవ్వచ్చు. కానీ నేను ఇస్తున్నటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో, టెస్ట్ సిరీస్లు ఏవైతే ఉన్నాయో, ఎక్కడ ఈ కంటెంట్ నుంచి బిట్టు రేపొద్దున ఏపీ టెట్ అవ్వచ్చు లేదా డిఎస్సి అవ్వచ్చు, వాడు బిట్టు మార్చేస్తాడు ఇంకొక విధంగా ఇస్తాడు. మనకు కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో, ఫిల్టర్ చేయాలనే ఉద్దేశంతో ఇంకొక విధంగా ఇస్తాడు. కాబట్టి ఇక్కడ కంటెంట్ ఏదైతే ఒక పాఠ్య భాగం నుంచి కంటెంట్ నేను తీసుకొచ్చి మీకు మీ ముందు పెడుతున్నానో ఆ కంటెంట్ మీద మీకు పూర్తి గ్రిప్ ఉండాలి, అది మాత్రం మీరు చూసుకోండి. ఇకపోతే బిట్ నంబర్ 20, రావూరి భరద్వాజ్ గారు రాసిన నవలల సంఖ్య, ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 15, ఆప్షన్ 3 17, ఆప్షన్ 4 20. సరైన జవాబుని గుర్తించండి. ఇరవై ఒకటవ బిట్టు, గంగిరద్దు ఆటను నంది చేత ఆడించిన వారు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 పరమేశ్వరుడు, ఆప్షన్ 2 విష్ణుమూర్తి, ఆప్షన్ 3 శ్రీరామచంద్రమూర్తి,
ఆప్షన్ 4 బసవన్న సరైన జవాబుని గుర్తించండి. ఇరవై రెండవ బిట్టు, బసవయ్యకు ఎంతమంది తమ్ముళ్ళు? బసవయ్యకు ఎంతమంది తమ్ముళ్ళు? ఆప్షన్ 1 నలుగురు, ఆప్షన్ 2 ఇద్దరు, ఆప్షన్ 3 ముగ్గురు, ఆప్షన్ 4 ఐదుగురు. సరైన జవాబుని గుర్తించండి. ఇక్కడతో డూడూ బసవన్న పాఠ్యభాగం యొక్క టెస్ట్ సిరీస్ పూర్తయింది. ఇదే వీడియోలో 12వ పాఠ్యభాగం అంటే 6వ తరగతి తెలుగు వాచకంలో చిట్ట చివరి పాఠ్యభాగం ఎంత మంచి వారమ్మా అన్నటువంటి ఈ పాఠం నుంచి ఇప్పుడు మరో టెస్ట్ సిరీస్ని కూడా ఈ వీడియోలోనే అందిస్తున్నాం. ఈ వీడియోలోనే మరో టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది. ఎంత మంచి వారమ్మా చూడండి. బిట్ నెంబర్ 1, ఎంత మంచి వారమ్మ పాఠం ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ 1 జీవన వైవిధ్యం, ఆప్షన్ 2 జీవిత చిత్రం, ఆప్షన్ 3 నైతిక విలువలు, ఆప్షన్ 4 భాషాభిరుచి. ఇలా బిట్ అడిగితే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? బిట్ నెంబర్ 2, రెండవ బిట్టు, ఎంత మంచి వారమ్మ పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది? వ్యాస ప్రక్రియకి చెందుతుందా, సంస్కృతి ప్రక్రియకి చెందుతుందా, పద్యం ప్రక్రియకి చెందుతుందా, చారిత్రక కథ ప్రక్రియకి చెందుతుందా? సరైన జవాబుని గుర్తించండి. జవాబులు డిస్క్రిప్షన్లోను మరి కామెంట్ బాక్స్లోను అందించాను, చూసుకోవచ్చు. ఎంత మంచి వారమ్మ పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది? మూడవ బిట్టు, ఎంత మంచి వారమ్మ పాఠం రచయిత ఎవరు? ఆప్షన్ 1 వెన్నెలకంటి రాఘవయ్య గారు, ఆప్షన్ 2 డాక్టర్ రావూరి భరద్వాజ్ గారు, ఆప్షన్ 3 ఆతుకూరి మొల్ల, ఆప్షన్ 4 సత్యం శంకరమంచి గారు. సరైన జవాబుని గుర్తించండి. బిట్ నెంబర్ 4, వెన్నెలకంటి రాఘవయ్య గారి యానాదులు అనే పుస్తకం నుంచి తీసుకున్న సంక్షిప్త వ్యాసమే డూడు బసవన్న, ఎంత మంచి వారమ్మ, అక్షరం, మమకారం. 4 ఆప్షన్లు ఉన్నాయి, సరైన ఆప్షన్ని గుర్తించండి. ఐదవ బిట్టు, గుట్ట మీదకెక్కాడు, పుట్ట తేనె తెచ్చాడు, మట్ట గుడిసెలు తెచ్చాడు, ఇందులో ఉన్న అలంకారం ఏది? వృత్యానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారం. సరైన జవాబు గుర్తించండి. ఆరో బిట్టు, ద్రావిడుల వలసలకు చాలా పూర్వమే తెనుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకుని ఉన్న అనాది మానవులే గంగిరెద్దుల వారు, ఆప్షన్ 2 వీరశైవులు, ఆప్షన్ 3 గొల్లశుద్ధులు, ఆప్షన్ 4 యానాదులు. సరైన జవాబుని గుర్తించండి. ఏడవ బిట్టు, నెల్లూరు గాంధీగా పేరు పొందినవారు క్రిందివారిలో ఎవరు? ఆప్షన్ 1 వెన్నెలకంటి రాఘవయ్య, ఆప్షన్ 2 పొట్టి శ్రీరాములు, ఆప్షన్ 3 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆప్షన్ 4 చిలుకూరి దేవపుత్ర. సరైన జవాబుని గుర్తించండి. బిట్ నెంబర్ 8, అడవి పూలు అన్న పుస్తక రచయిత ఎవరు? నార్ల చిరంజీవి, కరుణశ్రీ, వెన్నెలకంటి రాఘవయ్య, రావూరి భరద్వాజ. సరైన జవాబుని గుర్తించండి. బిట్ నెంబర్ 9, సంచార జాతులు పుస్తక రచయిత ఎవరు? చిలుకూరి దేవపుత్ర, రావూరి భరద్వాజ, వెన్నెలకంటి రాఘవయ్య, కుసుమ ధర్మన్న. సరైన జవాబుని గుర్తించండి.
నెంబర్ 10. దక్షిణాన పొన్నేరు నుండి ఉత్తరాన కృష్ణా మధ్య ప్రాంతమే యానాదుల తొలి స్థానం. పొన్నేరు అనగా నెల్లూరు, చిత్తూరు, కడప, తమిళనాడు. సరైన జవాబుని గుర్తించండి. బిట్ నెంబర్ 11. యానాదులు గుడిసెలను ఎలా నిర్మించుకుంటారు? ఇటుకలతో, ఇసుకతో, సిమెంటుతో, వెదురు బొంగులతో. సరైన జవాబును గుర్తించండి. పన్నెండవ బిట్టు. యానాదుల ఇంటి వాకిలికి గుడి ప్రక్కన ఏమేమి ఉంటాయి? ఆప్షన్ 1 తట్టలు బుట్టలు, ఆప్షన్ 2 మధ్య రోకటి గుంట, ఆప్షన్ 3 గుంట పొయ్యి, నీలగుంటలు, చెంబు, ఆప్షన్ 4 జాజి చెక్కల పెట్టె. పదమూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. వెన్నెలకంటి రాఘవయ్య గారికి పద్మభూషణ్ అవార్డు ఏ సంవత్సరం వచ్చింది? 1973, 1983, 1988, 1993. సరైన జవాబుని గుర్తించండి. పద్నాలుగవ బిట్టు. క్రింది వాటిలో వెన్నెలకంటి రాఘవయ్య గారి రచన కానిది ఏది? అడవి పూలు, భారతదేశంలో ఆదివాసులు, చెంచులు, కీలుగుర్రం. సరైన జవాబును గుర్తించండి. బిట్ నెంబర్ 15. నాగులు అన్న పుస్తక రచయిత ఎవరు? డాక్టర్ రావూరి భరద్వాజ, ఆప్షన్ 2 వెన్నెలకంటి రాఘవయ్య, ఆప్షన్ 3 సత్యం, ఆప్షన్ 4 బాడిగ వెంకట నరసింహారావు. సరైన జవాబును గుర్తించండి. పదహారవ బిట్టు. యానాదులు వేటకు వెళ్లే ముందు ఎవరిని మొక్కుతారు? సూర్యుడిని, అడవి తల్లిని, కాట్రాయుడిని, అమ్మ తల్లిని. సరైన జవాబును గుర్తించండి. పదిహేడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సంక్రామిక వ్యాధులు తటస్థమైనప్పుడు యానాదులు ఎవరిని మొక్కుతారు? మహాలక్ష్మమ్మ చెట్లకు, బోలేరమ్మ చెట్లకు, గ్రామ చావిళ్ళ దగ్గర, మరియు ఆప్షన్ 4 పైవన్ని. సరైనవి జవాబు గుర్తించండి. బిట్ నెంబర్ 18. యానాది మన మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించిన ఆభరణం, ఇందులోని అలంకారం ఏది? యానాది మన మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించిన ఆభరణం, ఇందులోని అలంకారం. రూపకాలంకారమా, అతిశయోక్తి అలంకారమా, లేదా 1 మరియు 2 అంటే రూపకము మరియు అతిశయోక్తి, ఆప్షన్ 4 ఉత్ప్రేక్ష. సరైన జవాబును గుర్తించండి. పంతొమ్మిదవ బిట్టు. యానాదులు పూజించుకునే దైవం ఎవరు? పరమేశ్వరుడు, బ్రహ్మ, వెంకటేశ్వరులు, దుర్గాదేవి. సరైన జవాబుని గుర్తించండి. ఇరవైవ బిట్టు. యానాదుల లక్షణాలలో సరైనది ఏది గుర్తించండి? అంటే యానాదులు ఈ జాతికి ఉన్నటువంటి లక్షణం. మాంసాహారంతో పాటు ఆకుకూరలు కూడా వీరి ఆహారంలో భాగం. మద్యపానం వీరు ముట్టుకోరు. నిరుపేద కుటుంబంలో నిష్ఠగా జీవించేవారు యానాదులు ఒక్కరే. మగమాటము యానాదులకు ఉగ్గుపాలతో అలవాటైన సుగుణము. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇలా 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ని గుర్తించండి.
ఇక్కడితో యానాదులు టెస్ట్ సిరీస్లో భాగంగా బిట్లు పూర్తయిపోయాయి. ఈ విధంగా ఈ వీడియోలో డూడూ బసవన్న మరియు ఎంత మంచి వారమ్మ ఈ రెండు పాఠ్యాంశాల నుంచి మనం టెస్ట్ సిరీస్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. చెప్పాం కదా మొత్తం 6వ తరగతి, ఇప్పుడు పాఠం ఒక్కొక్క పాఠం నుంచి టెస్ట్ సిరీస్ని అందించాము. దీని తర్వాత ఒక 2-3 రోజుల్లో మీకు ఓవరాల్గా ఒక గ్రాండ్ టెస్ట్ అనేది 6వ తరగతి తెలుగు వాచకం మీద ఉంటుంది, అది రాయండి. అందులో బిట్స్ ఎన్ని బిట్స్కి ఎన్ని మనం కరెక్ట్ చేయగలం అనేది అందులో మనకి ఫైనలైజ్ అవుతుంది. కొంతవరకు మన ప్రిపరేషన్ మీద పట్టు అనేది దొరుకుతుంది మనకి, అంటే ఎన్ని బిట్లు మనం గుర్తించగలుగుతున్నాం, ఎన్ని బిట్లు మనం తప్పు పడుతున్నాం, ఆ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. దీని తర్వాత 8వ తరగతి తెలుగు వాచకం ప్రారంభిస్తున్నాను. రేపటి నుంచి నెక్స్ట్ వీడియో నుంచి 8వ తరగతి కూడా వస్తుంది. ఇంకా 6వ తరగతిలో 1-2 పాఠాలు ఉండిపోయినట్టు ఉన్నాయి, అవి కూడా అందించేస్తాను. ఏవి కూడా పెండింగ్ ఉంచనండి, ప్రతిదీ కూడా మీకు వస్తుంది. లేట్ అవ్వచ్చు, 1-3 రోజులు లేట్ అవ్వచ్చు, ప్రతి టెస్ట్ సిరీస్ కూడా ప్రతి లెసన్ కూడా మీకు వస్తుంది. మీకు అంటే ఇంతకుముందు చెప్పాను అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్కసారి వీడియో పూర్తయినప్పటికీ నైట్ 1 గంట కూడా అవుతుంది, నైట్ 11-12 ఈ టైంలో కూడా వీడియో చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ మాత్రం టైం దొరికినా కూడా వీడియో చాలా స్పీడ్గా మీకు వస్తుంది నా నుంచి. సరే, ఏ బిట్స్ మీకు ఉపయోగకరంగా ఉన్నాయి అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ మిత్రుడికి కూడా వీడియో షేర్ చేయండి. నమస్తే.